హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక మంచి మంచి చాలా మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్ గ్రోత్ కి గానీ హెయిర్ కండిషనింగ్ కి గానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇది జనరల్ గా వీక్లీ ట్వైస్ నేనైతే యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది ఈ హెయిర్ ప్యాక్. సో మీరు కూడా హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ గ్రోత్ అనేది ఈ కాలంలో చాలా చాలా ఎక్కువ మంది అడిగారు నన్ను కామెంట్ సెక్షన్ లో. అండ్ హెయిర్ గ్రోతే కాకుండా హెయిర్ స్మూత్ గా అవడానికి కూడా చాలా మంది అడిగారు. సో రెండింటి కాంబినేషన్ లో ఒకటి చూపించాలని నేను ఇది చేశాను. సో అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం మనం ఆనియన్ జ్యూస్ తీసుకున్నాను. నేను ఒక ఆనియన్ యూజ్ చేశాను. మీరు పేస్ట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఒక 2 ఆనియన్స్ అలా మీ హెయిర్ లెంత్ బట్టి బేస్ చేసుకుని ఆనియన్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ మన వీడియోలో చూపించాను మన ఛానల్లో. సో అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అవసరం అనుకుంటే చూడండి. దీంట్లో ఇప్పుడు బ్రింగ్రాస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది బంజారాస్ నుంచి. బంజారాస్లో చాలా చాలా మంచి హెయిర్ ప్యాక్స్కి సంబంధించినవి చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను అన్నీ తీసుకున్నాను, మీకు డెఫినెట్గా అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ప్రస్తుతానికైతే నేను బ్రింగ్రాస్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, అలానే మీ హెయిర్ వైట్ అయిపోతే ఆ వైట్ హెయిర్ని పోగొట్టడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 2 టీ స్పూన్స్ శనగపిండి యూజ్ చేశాను. శనగపిండి మన హెయిర్ని ఉన్న ఆయిల్ని తీసేసిన తర్వాత, ఆయిల్ని తీసేసి మన హెయిర్ ఒత్తుగా కనపడేలాగా చేస్తుంది. ఇప్పుడు నీమ్ పౌడర్ యాడ్ చేశాను. నీమ్ పౌడర్ మనకు ఆల్రెడీ తెలుసు, మన డాండ్రఫ్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే ఇది బాగా పనిచేస్తుంది హెయిర్ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేయడానికి, డాండ్రఫ్ తగ్గించడానికి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే మెజర్మెంట్స్ ఏం లేవండి హెయిర్ ప్యాక్కి. జస్ట్ నేను ఆనియన్ జ్యూస్ని బేస్ చేసుకుని పౌడర్ ఇవన్నీ యాడ్ చేశాను. సో దీంట్లో ఆనియన్ జ్యూస్తో మనం ఈ మిక్స్చర్ని మిక్స్ చేస్తాం అనమాట. బికాజ్ ఆనియన్ జ్యూస్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది, సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అలానే మిగతావి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం అన్ని యాడ్ చేసేస్తున్నాం అనమాట, హెయిర్ గ్రోత్కి, కండిషనింగ్కి, డాండ్రఫ్కి, మొత్తం హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హెయిర్ ప్యాక్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో కొంచెం ఆ టెక్స్చర్ రావడానికి, ఇంకా స్మూత్ పేస్ట్ రాలేదు కాబట్టి నేను కొంచెం కర్డ్ మళ్ళీ యాడ్ చేశాను. సో మీరు ఆ టెక్స్చర్ బేస్ చేసుకుని ఈ ప్యాక్ని తయారు చేసుకోండి. సో దీన్ని బాగా మిక్స్ చేసి లంప్స్ లేకుండా, తర్వాత ఇప్పుడు ఒక అగ్ని యాడ్ చేస్తున్నాను. నేను ఓన్లీ వైట్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ స్మెల్లీగా ఉంటుంది అనుకుంటే ఓన్లీ వైట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. కర్డ్ కానీ ఇది కానీ మంచి న్యాచురల్ కండిషనర్స్. సో మీరు టైం లేనప్పుడు ఇవి ఒక్కటే మీరు హెయిర్ ప్యాక్ వేసుకున్నా కూడా బాగుంటుంది. మీరు ఎలాంటి కండిషనర్ కెమికల్స్ యూస్ చేసేసి మీ హెయిర్ని పోగొట్టుకుని మళ్ళీ మనీ కూడా వేస్ట్. సో ఇలా న్యాచురల్గా యూజ్ చేస్తే మీ హెయిర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ పడట్లేదు, అలా ఏమీ ఉండదు. అలానే మీ హెయిర్ స్మూత్గా కూడా అవుతుంది కాబట్టి న్యాచురల్గా ట్రై చేయండి మ్యాక్సిమం అందరూ కూడా. అదే బెటర్ అండి, డబ్బులు కూడా వేస్ట్ కావు కాబట్టి. మన ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీ హెయిర్ కూడా మంచి కెమికల్స్ ఏం లేకుండా నీట్గా ఉంటుంది, ఊడడం అనేది తగ్గుతుంది. సో వీటిని వేసుకున్న తర్వాత, అదే ఎగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. మంచి టెక్స్చర్ వచ్చేసింది దీనికి ఇప్పుడు. ఇప్పుడు దీంట్లో కొంచెం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తాను. క్యాస్టర్ ఆయిల్ కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. సో ఇప్పుడు అన్ని హెయిర్ గ్రోత్కి సంబంధించినవి కానీ, కండిషనింగ్కి సంబంధించినవి కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి కానీ అన్నీ వేస్తాం కాబట్టి ఇది మీకు మంచి హెయిర్ ప్యాక్ అవుతుంది. నేను చెప్పిన ఆయిల్ అంతా రాసుకుని మసాజ్ చేసుకుని తర్వాత ఈ హెయిర్ ప్యాక్ వేసుకుని ఒక 30 మినిట్స్ పాటు ఉండి తర్వాత హెడ్ బాత్ చేసేయండి ఒక మైల్డ్ షాంపూతో. నేను ఆ వీడియో పెట్టడానికి ఆ వీడియో మిస్ అయిపోయింది, నేను అప్లై చేసుకున్నది. సో హెడ్ బాత్ చేసిన తర్వాత వీడియో దాని మీద షేర్ చేసుకుంటున్నాను. సో హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ చాలా షైనీగా, అలానే చాలా ఒత్తుగా కనపడుతుంది. బికాజ్ శనగపిండి వేసాం కాబట్టి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది అనమాట. సో చూడండి చాలా షైనీగా, ఒత్తుగా, నీట్గా కనబడుతుంది నా హెయిర్, మంచి టెక్స్చర్డ్గా. సో ఒక్కసారి అందరూ తప్పకుండా ట్రై చేసి మీ డౌట్స్ అండ్ సజెషన్స్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.